హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆనపకాయ స్పెషల్ రెసిపీస్. ఆనపకాయతో తయారు చేసే స్పెషల్ రెసిపీస్లో ఈరోజు మనం తయారు చేస్తున్నాం టేస్టీ టేస్టీ స్వీట్ పాయసం. దీనికి కావాల్సినది ఒక ఆనపకాయ ముక్క, ఓ కప్పు పాలు, తగినంత పంచదార, నెయ్యి, కొద్దిగా సగ్గుబియ్యం, కొన్ని జీడిపప్పు పలుకులు. ముందుగా జీడిపప్పును కొంచెం నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఈ నానిన తర్వాత మిక్సీ జార్లో వేసి జీడిపప్పును మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆనపకాయను తురుములాగా కోరుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి దానిపైన ఒక వెడల్పాటి గిన్నె పెట్టండి. ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోండి. నెయ్యి బాగా కాగిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న ఆనపకాయ తురుమును ఇందులో కొద్ది కొద్దిగా వేస్తూ అడుగంటకుండా ఈ మొత్తం మిశ్రమం నెయ్యిలో పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోండి. ఈ పాయసం తయారు చేయడానికి లేతగా ఉన్న ఆనపకాయలను తీసుకుంటే ఈ పాయసం త్వరగా తయారైపోతుంది. అంటే ఆనపకాయ గుజ్జు త్వరగా ఉడుకుతుందన్నమాట. ఇది బాగా వేగిన తర్వాత ఇందులో మనం తీసుకున్న కప్పు పాలు అందులో యాడ్ చేసుకోండి. మొత్తం మిశ్రమం బాగా కలిసేలాగా మనం గరిటెతో తిప్పుకోవాలి. ఇవి పాలలోనే కొంతసేపు ఉడికేలాగా ఉంచాలి. ఈ గుజ్జంతా పాలలో ఉడికిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆనపకాయల్లో కొలెస్ట్రాల్ తక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది తింటే మలబద్ధకం ఉండదు, ఇంకా వెయిట్ పెరిగే అవకాశం కూడా తక్కువ. నానబెట్టుకున్న సగ్గుబియ్యం యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని గరిటెతో బాగా కలపాలి. పాయసం కొంచెం చిక్కబడిన తర్వాత మనం ఈ మిశ్రమంలో మన రుచికి తగినంత పంచదారను యాడ్ చేసుకోండి. కొంతసేపు దాన్ని అలాగే ఉడకనిచ్చి అప్పుడప్పుడు గరిటెతో కలుపుతూ ఉండండి. చివరిగా ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పును యాడ్ చేయండి. నేను పల్చగా ఉండేలాగా ఈ జీడిపప్పు పేస్ట్ని యాడ్ చేశాను. చివరిలో కొంచెం ఇలాచీ పొడి ఇందులో యాడ్ చేయండి. తర్వాత వేరే బౌల్లో కొంచెం నెయ్యి వేసి నెయ్యి కాగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పుని ఇందులో వేయండి. జీడిపప్పు దోరగా వేగిన తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని తీసుకుని మనం ఆల్రెడీ తయారు చేసి చిక్కబడినటువంటి పాయసంలో యాడ్ చేసుకోండి. ఒకసారి ఈ జీడిపప్పు పాయసం మొత్తం కలిసేలాగా గరిటెతో తిప్పండి. వేయించుకున్న జీడిపప్పు అలాగే నెయ్యి ఇందులో కలిసిన తర్వాత ఈ పాయసం టేస్ట్ ఇంకా పెరుగుతుంది. మరి ఈ టేస్టీ టేస్టీ ఆనపకాయ పాయసాన్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.